ఆర్జేఆర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కార్యక్రమంలో సోరియాసిస్, ఆస్తమా, మధుమేహం, మోకాలి నొప్పి, పక్షవాతం, మలబద్ధకం, థైరాయిడ్ సంబంధిత అన్ని రకమైన దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు, కారణాలు, హెర్బల్ చికిత్సలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అని డాక్టర్ సతీకీర్తి ఎండి ఆయుర్వేద గారి మాటల్లో విందాం. అలాగే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న పేషెంట్ల అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం దాతారమీశం వివిధౌషధీనాం. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ భారతదేశంలో నెంబర్ వన్ హెర్బల్ హాస్పిటల్. హెర్బల్ చికిత్సలో 4 తరాల అనుభవం, 150 సంవత్సరాల నుండి సేవ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్లని మా డాక్టర్లు నాడిని పరిశీలించి వ్యాధి యొక్క మూల కారణం కనుక్కుని హెర్బల్ చికిత్స ద్వారా నయం చేస్తున్నారు. ఆస్త్మా అనేది దీర్ఘకాలిక శ్వాస సంబంధమైన వ్యాధి. వీటికి లక్షణాలు ఏంటంటే శ్వాస తీసుకోలేకపోవడం, అంటే శ్వాస మార్గాలు కుచించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. గాలి తీసుకునేటప్పుడు తుమ్ములు కానీ, చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు కానీ, ముక్కు నుంచి వాటర్ కారడం కానీ, లేదు అని అంటే ఆయాసం కానీ, ఉబ్బసం కానీ, ఇవన్నీ ఆస్త్మా యొక్క లక్షణాలు. సో ఆస్త్మాకి కారణాలు ఏంటి? కారణాలు మనం మెయిన్ సీజనల్ వైజ్ ఒకటి ఉండింది, అంటే లక్షణాలు ఒకటే చూస్తాము. సీజనల్ వైజ్గా జలుబు, దగ్గు ఇవి లక్షణాలు చూస్తాము. ఎవ్రీడే అంటే సీజన్తో రిలేషన్ లేకుండా ఎవ్రీడే వాళ్ళకి లక్షణాలు ఉండే తుమ్ములు, దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఎవ్రీడే ఉంటే వాళ్ళని ఆస్తమా రోగులుగా చూస్తాం. ఇవి కారణాలు ఏంటంటే పోలియన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేదు మెడికేషన్స్ ఆస్పిరిన్ ఇలాంటి టాబ్లెట్స్ ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల కానీ, వెహికల్ ఎగ్జాస్ట్ డస్ట్ వలన కానీ, లేదు ఇంట్లో డస్ట్ ఎక్కడైనా ఉన్నప్పుడు, లేదు ఇల్లు క్లీన్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఈ తుమ్ములు పట్టుకోవడం, అంటే డస్ట్ అలర్జీ అంటారు వాటిని, డస్ట్ అలర్జీ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీ ఇవన్నీ కూడా ఆస్తమాకి కారణాలు. సో ఆస్తమా రోగులు ఎక్కువ ఇన్హేలర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్హేలర్ యూజ్ చేసిన 2 నుంచి 3 గంటల దాకా రిలాక్స్ అవుతుంది, మళ్ళీ యాజ్ యూజువల్గా సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకి హెర్బల్ చికిత్స అందిస్తున్నాము. ప్రారంభ దశలో ఉన్న, అంటే 1 నుంచి 2 సంవత్సరాలు ఆస్తమాతో బాధపడే వాళ్ళకి 3 నెలల్లోనూ, దీర్ఘకాలికంగా 10 నుంచి 12 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆస్తమాతో బాధపడే వాళ్ళకి 5 నెలల్లోనూ ట్రీట్మెంట్ హెర్బల్ చికిత్స అందిస్తున్నాము. ఇది నయం అవటమే కాకుండా మళ్ళీ ఆస్తమా లక్షణాలు కానీ ఆస్తమాని కానీ మనం రాకుండా మనం హెర్బల్ చికిత్స అందిస్తున్నాము. ఇలాంటి వారు చాలామంది మా ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్స పొంది మెరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి మాటల్లో మీరు వినండి. 7 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు పద్మావతి, నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నేను డస్ట్ ఎలర్జీతో 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. డస్ట్ ఎలర్జీ అంటే నాకు ముక్కు అంటే వాటర్ లాగా, కళ్ళంటే వాటర్ లాగా వచ్చేస్తుందంటే టీవీలో యాడ్ చూసి నేను వచ్చానండి. నాకు ఇక్కడ కోర్స్ వాడిన తర్వాత తగ్గింది, మళ్ళీ ఇంకా కోర్స్ వాడదామని మళ్ళీ రావడం జరిగిందండి. 5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు జయ అండి, దొమలగూడ నుంచి వచ్చిన. నాకు బాగా సర్ది, దగ్గు ఉండే, ఎక్కడ పోయినా తగ్గలేదు నాకు. ఇక్కడ టీవీలో చూసి వచ్చిన ఆస్జే హాస్పిటల్కు అంబిరిపేట. నాకు ఇప్పుడు 1 నెల మందులు ఇచ్చారు, చాలా తగ్గిపోయింది, చాలా బాగుంది. లాస్ట్ 1 నెల మందులు అయిపోయినాయని వచ్చిన ఈరోజుకు. చాలా మంచి డాక్టర్ అమ్మ, చాలా తగ్గింది, నమస్తే అండి. 30 సంవత్సరాల నుండి సైనాసైటిస్ తో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. ఏం వెంకటరెడ్డి,
రిటైర్డ్ ప్రిన్సిపల్ అయిన నాకు 30 సంవత్సరాల నుంచి డస్టాలజీ ఉంది. ఈ డస్టాలజీతో ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఈ అనేక చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నాను. ముఖ్యంగా ఈ ముక్కు ఆపరేషన్ కొరకు సౌత్ ఇండియాలో ఫేమస్ అయినటువంటి బెంగళూరు వారి చేత ఆపరేషన్ చేయించుకున్నాను కానీ తగ్గలేదు. ఇక వేరే ట్రీట్మెంట్లు ఎన్ని మందులు ట్రీట్మెంట్లు తీసుకున్నాను తగ్గుతుంది వస్తూ ఉన్నది. ఇక టీవీలో చూసి విజయవాడలో ఉన్నటువంటి కార్జేరా హాస్పిటల్కు వచ్చి దివ్య అనే మేడం ద్వారా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే గత నెల తీసుకున్న తర్వాత ఇప్పటి చాలా వరకు ఆయాసం కానీ దగ్గు కానీ తుమ్ములు కానీ రావటం లేదు. ఇక రెండవ నెల కూడా ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని ఇక ఈ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మీరందరూ చూపించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ వ్యాధులకు ఇతర మెడిసిన్స్ వాడుతున్న వారు వాటితో పాటు హెర్బల్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇతర దేశాలలో ఉన్న పేషెంట్లు మా డాక్టర్లని వీడియో కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. అపాయింట్మెంట్ కొరకు 9635555517. మనం ప్రతిరోజు చేసే పనులు అంటే పరిగెత్తడం కానీ కూర్చోవడం కానీ మెట్లు ఎక్కడం కానీ వీటన్నిటిలోనూ ఇన్వాల్వ్ అయ్యే జాయింట్ మోకాలు. మెయిన్ ఏంటంటే దీని మీద ఒత్తిడి పెరగడం, అంటే వెయిట్ పెరిగి నీ జాయింట్ మీద ఒత్తిడి పెరిగితే మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే వృద్ధాప్యంలో వచ్చే మోకాలు నొప్పులు. వృద్ధాప్యం అంటే ఈ ఇంతకుముందు వరకు 60 నుంచి 70 ఏళ్ళ ఉన్న వాళ్ళకి డీజనరేషన్ ప్రాబ్లం, అంటే మృదులాస్థి అరగటం వలన లేదు అని అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. అంటే జాయింట్కి జాయింట్కి మధ్యలో ఆ ఫ్లూయిడ్ ఉండి ఆ మూమెంట్కి హెల్ప్ చేస్తూ ఉండింది, అది తగ్గటం వలన వస్తే దాన్ని మనం వృద్ధాప్యంలో వచ్చే మోకాలు నొప్పి అని చెప్తాము. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 30 నుంచి 40 ఏళ్ళు అంటే 20 ఏళ్ళ వాళ్ళు కూడా మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా మోకాలు నొప్పికి ఆస్కారం ఇంకా పెంచుతూ ఉంటాయి. సో ఇవి దీనికి వచ్చే లక్షణాలు. మోకాలు నొప్పి ఎక్కువ ఉండటం, ఎర్రపడటం, ఆ జాయింట్ వరకు ఎర్రగా ఉండడం, మోకాలు నడుస్తుంటే కరాలు కరాలు అన్న, అంటే జాయింట్కి జాయింట్కి ఉన్న ఫ్లూయిడ్ తగ్గి ఆ రాసుకోవడం వల్ల ఆ కరాలు కరాలు అనే శబ్దం వస్తూ ఉంది నడవటంలో. సో వాళ్ళు అందులో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు నడవడానికి. సో ఇవి మోకాళ్ళు నొప్పి రావడానికి వచ్చినప్పుడు వచ్చే లక్షణాలు. సో ఇందులో చికిత్స ఏంటంటే బయట మామూలుగా ఇప్పుడు పిఆర్పి అని చేస్తున్నారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఇన్వాల్వ్ చేసి అక్కడ మళ్ళీ ఆ ఫ్లూయిడ్ని తీసుకురావడానికి తీసుకొచ్చే ప్రక్రియ, చికిత్సా ప్రక్రియ. ఇంకోటి శస్త్రచికిత్స, అదే నీ రీప్లేస్మెంట్ అని ఇప్పుడు అందరికీ తెలుసు. నీ రీప్లేస్మెంట్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మన ఆర్జేఆర్ హాస్పిటల్లో మోకాళ్ళ నొప్పితో ఉన్నవాళ్ళు వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి హెర్బల్ చికిత్స అందిస్తూ ఉన్నాము. సో మనకి ప్రారంభ దశలు అంటే 1 నుంచి 2 సంవత్సరాలు మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి 3 నెలలు అంటే నొప్పి తగ్గడం కానీ ఆ శబ్దాలు రాకుండా ఉండటం కానీ మనం గమనించవచ్చు. ఇంకోటి 10 నుంచి 12 సంవత్సరాలు కానీ దానికి మించి అంటే 20 సంవత్సరాలు అలా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి 6 నెలల ట్రీట్మెంట్ హెర్బల్ చికిత్స తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, నొప్పులు అనేవి మళ్ళీ రాలేదు. ఇలాగా మన దగ్గర శస్త్రచికిత్స అవసరం లేకుండా మూలిక వైద్యం దాన్ని మనం ఇచ్చే హెర్బల్ చికిత్సతో మనం మోకాళ్ళ నొప్పిని నయం చేయొచ్చు. మోకాళ్ళ నొప్పికి హెర్బల్ చికిత్స తీసుకొని గుణమైన వారి మాటల్లో మీరు వినండి. 5 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భాస్కర్ రావు, నాది మంగళగిరి గుంటూరు జిల్లా. నేను గత 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నాను. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, 5 మెట్లెక్కిన కూడా పోటు వచ్చేసేది, 10 అడుగులు వేసినా నడవలేకపోయినా బాగా పోటు వచ్చి రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. మామూలు హాస్పిటల్లో చూపించుకుంటే మోకా రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారు. అప్పుడు టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విన్నాను. పోయిన నెల 3వ తారీఖున విజయవాడ ఆర్జేఆర్ హాస్పిటల్ని చూపించుకున్నాను. డాక్టర్ గారు నాకు 1 నెలకు మందులు ఇచ్చారు. 15 రోజులు మందులు వాడిన తర్వాత మోకాలు నొప్పి చాలా 90% తగ్గిపోయింది. ఇప్పుడు మెట్లు ఎక్కగలుగుతున్నాను, 10 నిమిషాలు నడుస్తున్నాను, బాగా నొప్పి రావట్లేదు.
మందులైపోతే హైదరాబాద్ అమీర్పేట బ్రాంచ్ నందు సబ్స్టిట్యూట్ వచ్చాను. ఇప్పుడు డాక్టర్ గారు మూడు నెలలు మొత్తం మూడు నెలలు మందులు వాడు తగ్గిపోద్దని చెప్పారు. ఇప్పుడు నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను, రోజుకి 50 మెట్లు ఎక్కుతున్నాను. ఆర్జర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. నాకైతే మోకాలు నొప్పి పూర్తిగా 90% తగ్గిపోయింది. నమస్తే అండి, నా పేరు ఎండి అహ్మదీ, మాది రాజమండ్రి. నాకు వెన్నుపూస మెడ దగ్గర పూసలు అరిగిపోయి జారిపోయాయండి. చెయ్యి మొత్తానికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు మందులు వాడటం మొదలుపెట్టాక కొద్దిగా చెయ్యి ఇలాగ పైకి ఎత్తగలుగుతున్నానండి, ఇలాగ ఫోల్డ్ చేయగలుగుతున్నాను. అసలు ముందు ఈ చేతులు ఈ వేళ్ళు అసలు వంకరపోయి ఉండేవి. ఈ మందులు వాడాక సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఏం లేదండి, చాలా హుషారుగా చాలా బాగుంది. డాక్టర్లు కూడా బాగా వాళ్ళు చెప్పినట్టు వాడుతున్నాను మందులు, బాగుందండి నాకు ఇప్పుడు. తెలంగాణలో మా బ్రాంచ్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోల్, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కొరకు 9635555517. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటీస్, మోకాలి నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను ఎముక నొప్పి, పక్షవాతం, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, కిడ్నీలో స్టోన్స్, బోల్లి మచ్చలు, అల్సర్, పైల్స్, పిసిఓడి, గర్భాశయంలో సమస్యలు, సంతాన ప్రాప్తి కలగకపోవడం, ఊబకాయం, తీరని తలనొప్పి, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లని మా డాక్టర్లు నాడిని పరిశీలించి వ్యాధి యొక్క మూల కారణం కనుక్కొని హెర్బల్ చికిత్స ద్వారా నయం చేస్తున్నారు. డయాబెటిస్ అంటే మధుమేహం. మధుమేహం లక్షణం ఏంటంటే రక్తంలో ఇన్సులిన్ అనే హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఈ మధుమేహం అనేది వస్తుంది. సో ఈ ఇన్సులిన్ స్థాయి తగ్గడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఇవి ఎందుకు వస్తాయి? డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. అది కూడా కాకుండా దీనికి ఇప్పుడు మానసిక ఒత్తిడి అంటే వర్క్ స్ట్రెస్ వల్ల, స్ట్రెయిన్ వల్ల, వీటి వల్ల అంటే సైకలాజికల్గా స్ట్రెస్ ఎక్కువ పొందడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. దీని లక్షణాలు అతిమూత్రం అంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళడం, లేదు దాహం ఎక్కువ వేయడం, బరువు తగ్గడం, వీటన్నిటినీ మనం డయాబెటీస్ లక్షణాలు చూస్తాము. డయాబెటీస్ మూడు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటే టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఇది ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ అంటాం. ఎందుకంటే మన శరీరంలోనే ఉన్న కణాలతోనే ఫైట్ చేయడం వల్ల వచ్చే డయాబెటీస్ ఇది. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ స్థాయి అంటే రక్తంలో ఇన్సులిన్ చాలా వరకు తగ్గిపోవడం వల్ల దాని అవసరం అవుతుంది. ఆ స్థాయికి మనం టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాము. టైప్ 3 అనం దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లోనే వస్తుంది. ఆ టైంలోనే తగ్గడం అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తగ్గడం, ఆఫ్టర్ డెలివరీ నార్మల్గా అయిపోవడం ఈ గెస్టేషనల్ డయాబెటీస్లో చూస్తాం. డయాబెటిక్ కాంప్లికేషన్ వచ్చి డయాబెటిక్ ఊండ్ కూడా. ఊండ్ అంటే ఏంటంటే పుండులాగా ఫామ్ అవ్వడం. అంటే ఏమన్నా చిన్నది కాలికి కానీ చేతికి కానీ తెగినా లేదు ఏమన్నా తగిలినా సరే అది లోపల పుండులాగా అయ్యి అది వ్యాపిస్తుందన్నమాట. అది చేతికి కానీ కాలికి కానీ వస్తే దాన్ని వ్యాపించడం వలన దాన్ని తీసేయడం జరుగుతుంది. దాన్ని యాంపిటేషన్ అని కూడా అంటాం. మన ఆర్జార్ హెర్బల్ హాస్పిటల్లో మధుమేహానికి ఎలాంటి హెర్బల్ చికిత్స అందిస్తున్నామంటే రక్తంలో షుగర్ లెవెల్స్ 300 నుంచి 400 ఉన్నవాళ్ళు, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ తీసుకునేవాళ్ళు అంటే ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి 3 నెలల్లోనూ, దీర్ఘకాలికంగా అంటే 10 నుంచి 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాధపడే వాళ్ళకి 6 నెలల పాటు హెర్బల్ చికిత్స అందించి హెర్బల్ కషాయాలు, హెర్బల్ ట్యాబ్లెట్స్ ఇస్తూ మనం క్రమక్రమంగా రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ వచ్చాము. మళ్ళీ
ఇందులో మనం చూడవలసింది ఏంటంటే డయాబెటిక్ పుండు, పుండులో ఉన్న ఈ రక్తం కారణం కానీ చీమ్ కారణం కానీ, ఇది మన హెర్బల్ చికిత్స తర్వాత ఒక నెల యూస్ చేసిన తర్వాత వాళ్ళకి డయాబెటిక్ పుండు నయమైంది. సో ఇలా ఎంతోమందికి ఎన్నాళ్ళ నుంచో ట్రీట్మెంట్ ఇస్తున్నాము, చాలా హ్యాపీగా ఉన్నారు. వారి మాటల్లో మీరు వినండి. 6 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు వెంకటేశ్వరరావు, నేను షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. 5-6 సంవత్సరాలుగా బాధపడుతున్నా, ఇక్కడెక్కడో మందులు వాడాను కానీ తగ్గలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను, అది టీవీ యాడ్లో చూశాను. తర్వాత ఒక మంత్ వాడగానే, ఇక్కడ ఇచ్చిన మందులు ఒక మంత్ వాడగానే రిజల్ట్ అనేది కనపడింది. అది 180-200 మధ్యలో ఉండేది. ఇప్పుడు 1 మంత్ వాడాక నా షుగర్ లెవెల్ నార్మల్కి వచ్చింది. అది కంటిన్యూస్గా తర్వాత 3 నెలలు కూడా వాడినప్పుడు అది నార్మల్గా ఉంది. 1 నెలలో తగ్గిపోయింది. కీళ్ళొప్పులు ఉండటం వల్ల నేను మెట్లెక్కలేక, 3 ఫ్లోర్లు మెట్లెక్కలేక, అది మెట్లెక్కలేక నేను ఉద్యోగానికి రిజైన్ చేద్దాం అనుకున్నాను. కానీ 1 మంత్ వాడగానే కీళ్ళొప్పులు నేను తగ్గి మెట్లెక్కుటకు నాకు ఈజీగా ఉంది. ఇప్పుడు నా ఉద్యోగాన్ని నేను చేయగలుగుతున్నాను. సో ఇది కొంత ఇప్పుడు నాకు ఉపయోగపడింది. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. 12 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కామల్ అంతోనీ, మాది వెలిదండ గ్రామం, మండలం గరడపల్లి, జిల్లా సూర్యాపేట. నేను 12 సంవత్సరాల చెంది షుగర్ జబ్బుతో బాధపడుతున్నా. అయితే ఎక్కడికి హాస్పిటల్ పోయినా కూడా మందులు ఇస్తూ తింటున్నాం కానీ దగ్గట్లేదు. ఆ నుంచి నేను కోదాడకి వచ్చిన, తెలిసిన ఆయన ఒక ఆయన డాక్టర్ గారు, అంటే ఆర్ఎంపి డాక్టర్ గారు అని చెప్పిండు. కోదాడు వచ్చినావు కానీ ఇక్కడ రాసినా బాగోదు, నువ్వు హైదరాబాద్ పో. హైదరాబాద్ పోతే హైదరాబాద్లో అమీర్పేటలో హాస్పిటల్ ఉంది, నేను అక్కడికి పోతే మంచిగా ఉంటుంది, అక్కడికి పొమ్మన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన, ఆర్జీ హాస్పిటల్కి పోయినా. పోయినాక డాక్టర్ గారు రాణిగారు చూసారు, నాకు మందులు ఇచ్చారు. 1 నెల వాడినాక షుగరు ఫస్ట్ ఏమో 350-400 ఉండేది, తర్వాత ఆ మందులు ఒక నెల వాడినాక షుగర్ తగ్గింది. ఇప్పుడు అన్నం తినక ముందు చూపించుకుంటే 108, అన్నం తిన్నాక చూపించుకుంటే 170-175 అట్లుంటుంది. ఇప్పుడు షుగర్ తగ్గింది. ఆర్జీ హాస్పిటల్కి పోయినా ఆ డాక్టర్ అమ్మగారు రాణిగారు మందులు ఇచ్చారు, తగ్గింది మంచిగా. మీ వ్యాధులకు ఇతర మెడిసిన్స్ వాడుతున్న వారు వాటితో పాటు హెర్బల్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ సంబంధమైన వ్యాధి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే దురద, మంట, చర్మం వెండి పొలుసులుగా కానీ పొరలుగా కానీ ఉండటాన్ని సోరియాసిస్లో మనం చూస్తాం. సో ఇవి ఎందుకు వస్తాయి? కారణాలు మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నా వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనం చూస్తూ ఉంటాం. జన్యుపరంగా జీన్ మ్యూటేషన్స్ అంటాం, వీటిని మన ఫ్యామిలీ హిస్టరీలో మనకు కనిపించదు. సో జీన్ మ్యూటేషన్స్లో వచ్చే సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి వంశ పారంపర్యంగా తండ్రికి కానీ తల్లికి కానీ సోరియాసిస్ ఉంటే అవి పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. వీటిని వంశ పారంపర్యంగా వచ్చేవి అని మనం చెప్పచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువ అవడం వల్ల, అదేంటంటే ఇమ్యూనిటీ మనం తక్కువ అయితే బాడీలో వాళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్య వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇవి ఎన్ని టైప్స్? ప్లేగ్ సోరియాసిస్ అంటాం. ఇవి చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద ప్యాచ్ లాగా ఏర్పడి పెచ్చుల్లాగా, చర్మం పైన పెచ్చుల్లాగా ఊడటాన్ని మనం ఇందులో చూస్తూ ఉంటాం. ఎక్కువ దురదతో కూడిన సోరియాసిస్ ఇది. ఎక్కువ చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం ఈ సోరియాసిస్. మన దగ్గరికి వచ్చే పేషెంట్లో 2-3 సంవత్సరాలు ఏజ్ 2-3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఈ సోరియాసిస్తో. గుటాటే సోరియాసిస్, ఇవేంటంటే చిన్న చిన్న పింపుల్స్ లాగా ఉంటాయి, రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి పింపుల్స్ అని చెప్పేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకోరు. సో అలా వదిలేయడం వల్ల, అది దీర్ఘకాలికంగా అలా ఉండటం వల్ల కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఇంకోటి నెయిల్ సోరియాసిస్ అంటే చేతి గోళ్ళు కానీ కాళ్ళ గోళ్ళు కానీ బ్లాక్ కలర్లో అయిపోవడం కానీ, లేదు పుచ్చిపోయినట్టు అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ రావడం కానీ, అసలు ఏదైనా చిన్న తగిలిన బ్రేక్ అయిపోవడం కానీ నెయిల్, ఇవన్నీ మనం నెయిల్ సోరియాసిస్లో చూస్తూ ఉంటాం. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే స్కిన్ ఫోల్డ్స్లో వచ్చే సోరియాసిస్ని మనం ఇన్వర్స్ సోరియాసిస్ అంటాము. ఏదైనా స్కిన్కి మధ్యలో ఫోల్డ్ ఉండి ఆ మధ్యలో సోరియాసిస్ వస్తే దాన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. ఇది ఎక్కువ మనం ఆర్మ్పిట్స్లో కానీ థైస్ మధ్యలో కానీ చూస్తూ ఉంటాం. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, ఇదే రెడ్ కలర్లో ఉంటుంది, ఎక్కువ మంటతో కూడిన సోరియాసిస్ అన్నమాట. ఈ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది సోరియాసిస్లో. సో ఈ సోరియాసిస్ మనం ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్గా చెప్పవచ్చు. ఇంకా మన దగ్గర స్కాల్ప్ సోరియాసిస్, ఎక్కువ హెయిర్ ఫాలికల్స్లో వచ్చే సోరియాసిస్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. మెయిన్ ఈ చెవి వెనక భాగంలో ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ సోరియాసిస్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటూ ఉంటాం. సో వీటి వలన కాంప్లికేషన్స్, సోరియాసిస్ అలాగా చాలామంది అది సోరియాసిస్ అని తెలియక దానికి ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ డాక్టర్స్ అందరి దగ్గరికి తిరిగి అది అలా వదిలేయడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి లోపల. సో ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్, ఏవైతే జాయింట్స్ మీద కానీ అంటే ఈ మోచేతులు మోకాళ్ళు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో సోరియాసిస్ ప్యాచ్ ఉండి స్కిన్ అలా ఊడుతూ ఉండడం వల్ల ఆ జాయింట్స్ అక్కడ వీక్ అయిపోయి అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ పెయిన్ మనం ఆర్థరైటిస్ అంటాం. సో మోకాళ్ళ నొప్పులతో వచ్చేవాళ్ళు ఇవన్నీ ఆర్థరైటిస్ ఎలాగో సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. బట్ మనకు ముందు సోరియాసిస్ స్టార్ట్ అయ్యాకే ఒక 10-15 సంవత్సరాలు అలా వదిలేస్తే అది సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ సోరియాసిస్ యొక్క కాంప్లికేషన్స్లా మనం చూడవచ్చు. మన ఆర్జార్ హెర్బల్ హాస్పిటల్లో సోరియాసిస్కి చికిత్స ఇస్తున్నాము. 10-15 సంవత్సరాల ముందర సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి మన హెర్బల్ చికిత్స అందించాక వాళ్ళకి మళ్ళీ సోరియాసిస్ లక్షణాలు కానీ సోరియాసిస్ మళ్ళీ రాలేదు అని కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రారంభ దశలు అంటే 1-2 సంవత్సరాలతో బాధపడే వాళ్ళు 3 నెలల్లోనూ, 10-15 సంవత్సరాలు 25 సంవత్సరాలు అని దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి కూడా 6 నెలల హెర్బల్ చికిత్స తర్వాత వాళ్ళు సోరియాసిస్ మళ్ళీ రాలేదు అని చెప్పి చెప్తున్నారు. వారి మాటల్లో మీరు వినండి. 7 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు దుర్గా, మత్రికాకులం జిల్లా అండి. ఈ స్కిన్ ప్రాబ్లం వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. బాగా ఇబ్బందికరంగా దురదలు బాగా ఉండేవండి. ఈ టీవీలో ఈ ఆర్జార్ హాస్పిటల్ చూసామండి. చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఫస్ట్ నెల మందులు తీసుకున్నాం. 1 నెల మందులు తీసుకున్న తర్వాత నా దురదలన్నీ బాగా క్లియర్ అయిపోయేవండి, చాలా వరకు క్లియర్ అయ్యేవి. మళ్ళీ 2 నెలలు తీసుకున్న తర్వాత నా స్కిన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిందండి. ఇగో 3వ మంత్ వచ్చాను, తీసుకుంటాను. ఈ హాస్పిటల్ మాత్రం చాలా వరకు క్లియర్ అవుతుంది, చాలా బాగుందండి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సూర్యకుమారి. నాకు ఈ సోరియాసిస్ వ్యాధి వచ్చింది, బాగా దురద పొక్కులు వచ్చేది, గోక్తే రక్తాలు గారేది. నాకు బాగా ఏడ్చేదాన్ని, నిద్ర పట్టకపోయేది, బాగా ఏడ్చేది. వ్యాధి నాకు ఎట్లా వచ్చింది దేవుడు అనుకుంటే ఏడ్చేదాన్ని. ఒకరోజు బాధతోటి టీవీ పెట్టుకుంటే ఆ టీవీలో 14వ నంబర్ నొక్కంగానే పడింది సోరియాసిస్ అని. అది వరకు నాకు ఈ వ్యాధి ఏంటని కూడా తెలియదు. ఇంకా అది వ్యాధి చూసిన తర్వాత తొందరగా అడ్రస్ రాసుకొని మా పిల్లలను తీసుకొని నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. ఈ హాస్పిటల్కి వచ్చి 1 నెల రోజులే నాకు వ్యాధి తగ్గింది, మందులు ఇచ్చారు అది వాడినా వ్యాధి తగ్గింది. ఇప్పుడు పొక్కులు లేవు, దురదలేదు, ఏం లేదు, బాగుంది. ఆదివారం అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9635555517. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి చదివిన 250కి పైగా డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్.